ఈ రోజుల్లో ఎవరినైనా సరే బయట అడ్రస్ అడిగినా కూడా ఏదో పెద్దవాళ్ళ ఆస్తులు ఇచ్చినట్టు ఫీల్ అవుతూ ఉంటారండి బయట ప్రపంచం సహాయం చేసే విషయంలో అంత నీచానికి దిగజారింది కానీ సరిగ్గా పది రోజుల క్రితం దేశవ్యాప్తంగా వైరల్ అయిన వీడియో మీకు గుర్తుందా ఈ మహిళ బస్సు వెనకాలే పరిగెట్టి మరీ ఒక అందుడిని బస్సు ఎక్కించింది అయితే అసలు జరిగిన విషయం ఏంటంటే ఒక అందుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడండి కానీ బస్సు ఎక్కే సమయానికి అతనికి బస్సు అందడం లేదు సరిగ్గా రోడ్డు కనిపించడం లేదు దాంతో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక మహిళ పరిగెట్టుకుంటూ చివరి నుంచి బస్సు వరకు వెళ్ళి బస్సుని కొట్టి ఆపి మరీ దయచేసి ఆ దివ్యాంగుణ్ణి ఎక్కించుకోండి అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ ఒక్క వ్యక్తిని బస్సు దాకా నడిపించుకుంటూ వచ్చి అక్కడ బస్సు ఎక్కించింది ఇదంతా కూడా ఆ మెయిన్ రోడ్ మీద ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిపోయింది రికార్డ్ అయిన తర్వాత ఆ ఒక్క సీసీ ఫుటేజ్ని ఆ ఒక ఏరియా కమిషనర్ గారు సోషల్ మీడియాలో షేర్ చేశారు అంతవరకు బాగానే ఉంది ఈ వీడియోను తిరుపత్తూరు జిల్లాకు చెందిన ఐ ఐఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ షేర్ చేసిన తర్వాత అది చాలా వైరల్గా మారిపోయింది ఆమె చేసిన సేవలకు నేటిజన్లు ఫిదా అయిపోయి ప్రశంసించారు ప్రస్తుతం ఈ మహిళ ఔదార్యాన్ని చూసి ఏకంగా ఒక పెద్ద గిఫ్టే వచ్చింది రాత్రికి రాత్రి ఆమె కోటీశ్వరాలైంది జరిగిన విషయం ఏంటి అంటే కేరళలోని తిరుపత్తూరు జిల్లా పరిధిలో తిరువల్లాకు చెందిన ఈఎంఐ సుప్రియ స్థానికంగా జాయ్ అలుకాస్ అనే సంస్థలో పనిచేస్తోంది జాయ్ అలుకాస్ అంటే ప్రముఖ బంగార వ్యాపారి అయితే గత పది రోజుల కిందట ఈమె రోడ్డు మీద చేసిన ఒక సహాయానికి దయచేసి మా ఇంటికి రండి అంటూ జో అనుకాస్ యాజమాని తన ఇంటికి పిలిచి అభినందించాడు అయితే చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్న సుప్రియను కలిసి అభినందించిన చైర్మన్ వచ్చే వారం త్రిన్సూర్కు రావాల్సిందిగా ఆహ్వానించాడు అయితే చైర్మన్ పిలిస్తే మరి వర్కర్ వెళ్లకుండా ఉంటుందా అండి ఖచ్చితంగా వెళ్ళింది వెళ్ళిన సుప్రియను ఆశ్చర్యపరిచేలాగా ఒక పెద్ద విలాసవంతమైన ఇల్లుని బహుమతిగా ఇచ్చాడు ఆ జో కంపెనీ చైర్మన్ అందుకు సుప్రియ చాలా సంతోషించింది తన నోటులో నుంచి మాట రాలేదని చెప్పింది తను చేసింది ఒక చిన్న సహాయమేనని దానికి తన యజమాని ఇంత పెద్ద బహుమతి ఇస్తాడని అనుకోలేదని నిజానికి దేవుడు ఒక మనిషికి సహాయం చేసి ఇంత గొప్పగా మళ్ళీ తిరిగి తనకి ప్రభావితం చేస్తాడా అన్న మాటలతో కన్నీరు పెట్టుకుంది సుప్రియ మరి రాత్రికి రాత్రి ఆ అమ్మాయి చిన్న పూరి గుడిసెలో ఉంటుందండి నెల జీవితానికి పాపం అక్కడ సేల్స్ గర్ల్గా పనిచేస్తుంది అయితే అలాంటి అమ్మాయికి ఒక పెద్ద ఇల్లు ఇవ్వటమే కాకుండా ఆమెకు మంచి బహుమతి ఇచ్చి మరీ సత్కారం చేశారు ఆ జో అలుకాస్ చైర్మన్ మొత్తం కుటుంబం ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా ఆ ఫుటేజే మరి ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి